నమస్కారం వెంకటచారెడ్డి గారు, నా పేరు శర్మ. ప్రస్తుతం బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. నాకు ఒక సందేహం ఉన్నది. ప్రస్తుతం వేదమంత్రం అనాలి అంటే దానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఏ లక్షణాలు ఉంటే దాని వేదమంత్రం అనాలి? అసలు ఏదైనా బయట చాలా రకాల మంత్రాల ప్రచారంలో ఉన్నాయి, చాలా రకాల పేర్లు. అవి అన్నీ అసలు వేదం నుంచి తీసుకొచ్చారా లేకపోతే వేదం నుంచి తీసుకురాలేదా అనేది నిర్ధారించడానికి దానికి ఉండవలసిన లక్షణం ఏమిటి అది తెలుపగలరని ఆశిస్తున్నాను. అలాగే ఇంకొక సందేహము, ప్రతి మనిషి ప్రతిరోజు రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, కాకపోతే కొన్నింటిలో విజయం వస్తుంది, కొన్నింటిలో అపజయాలు ఎదురవుతాయి. ఏ పని మొదలు పెట్టినా అది దిగ్విజయంగా పూర్తి అవ్వాలి అంటే ఏదైనా మంత్రం ఉన్నదా వేదం నుంచి? కార్యసిద్ధి, ఏ పని మొదలు పెట్టినా మొట్టమొదట ఏ సమస్య లేకుండా మనకు విజయం కావాలి అంటే, అనుకోని అవరాధాలు అడ్డంకులు ఎదురవ్వకుండా విజయం రావాలి అంటే ఏదైనా మంత్రం ఉన్నదా? ఓం నమస్తే, నేను డాక్టర్ వెంకటా చగండి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మీరు ఇప్పుడు శర్మ గారి ప్రశ్న విన్నారు. వారు ఏమంటారంటే, మంత్రాలకు ఉండాల్సిన లక్షణం ఏంటి, ఎలా తెలుస్తుంది మంత్రం అని అన్న ప్రశ్నకి సమాధానం చెప్పుకుందాం మనము. మొట్టమొదట సమాధానం ఏంటంటే, శర్మగారు, వేద మంత్రాలకే మంత్రాలని పేరు, మిగతా వాటికి కాదు. శ్లోకాలు అవన్నీ అంటే కావు. వేదము అది మంత్రము అని తెలవడానికి మంత్రాల్లోనే లక్షణాలు ఇచ్చారు. సో మంత్రం యొక్క లక్షణం ఎలా ఉంటుంది అని చెప్పడం గురించి మంత్రాల్లోనే ఇచ్చారు. ఉదాహరణకి మీకు ఒక మంత్రం చూపిస్తాం. ఇప్పుడు ఈ మంత్రం ఉంది. ఈ మంత్రంలో మీకు మొట్టమొదటి మంత్రం ఇచ్చాను ఇక్కడ, త్వమగ్ని అని చెప్పి. ఈ మంత్రము ఋగ్వేదంలో మొదటి మండలము 31వ సూక్తము 13వ మంత్రం. దీని అర్థము కేవలము అర్థం కావడం కోసం రాసిన అర్థం ఇది. ప్రతి పదానికి విడమర్చి అర్థాలు రాస్తే చాలా బాగుంటుంది, అది దానికి ఇప్పుడు సమయం కాదు కాబట్టి దీని ఒక తాత్పర్యం మాత్రమే తీసుకుంది. ఓ సభాపతి, నీవు విజ్ఞానముచే వేదమంత్రమును సేవించు వారి వలె హోమమునందు ఇచ్చిపుచ్చుకొను దాత పాలన కొరకు మధ్య నుండు చతురంగ బలములపై చిత్రముల నుంచి చోరత్వము ఉన్నకు దోషమును సంపూర్ణంగా త్యాగము, ఉత్తమ గుణముల ధారణ, యజ్ఞము, శిల్ప విద్యల సిద్ధి కొరకు, ఇక్కడ శిల్ప విద్య అంటే టెక్నాలజీ సిద్ధి కొరకు తేజస్సుతో తమ ప్రతాపము చూపువారిని ప్రేరణనిచ్చునట్టి ప్రశంసించు ప్రజల ప్రేమను పొందుచు చక్కగా పరిపాలన చేయవలను. ఇలా ఇది ఒక తాత్పర్యం. ఇప్పుడు ఇందులో వేద మంత్రాలు ఇక్కడ ఇక్కడ మీకు వస్తుంది. ఏది ఇక్కడ ఇంకా ఇక్కడ ఇది మంత్రం అనమాట, విడదీస్తే వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓ సభాపతి, నీవు విజ్ఞానం చే అంటే వేద మంత్రాలు విజ్ఞానం ఉంటుంది, నంబర్ వన్. హోమాల గురించి ఉంటుంది, నెంబర్ టూ. దాత అంటే ఇచ్చుపుచ్చుకునే వ్యవహారం మంత్రంలో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత సైన్యం గురించి ఉంటుంది, అలానే చోరత్వము అలాంటివి ఎలా ఉంటాయో చెప్పి దాన్ని నివారించే పద్ధతి ఉంటుంది. సంపూర్ణంగా త్యాగం చేయటము అటువంటి చోర గుణాలని, ఉత్తమ గుణాలను ధారణ, ఉత్తి త్యాగం చేయటమే కాకుండా చోరత్వం త్యాగం చేయడమే కాకుండా ఉత్తమ గుణాలను ధారణ చేయాలి. అంతేకాక యజ్ఞం గురించి మాట్లాడుతుంది, శిల్ప విద్యల సిద్ధి కొరకు మాట్లాడుతుంది వేద మంత్రం. తేజస్సుతో తమ ప్రతాపం చూపువారిని ప్రేరణనిచ్చునట్టి అంటే వేద మంత్రాలు చదివే వాళ్ళకి ఒక తేజస్సు విపరీతంగా ఉంటుంది అన్నమాట. ప్రేరణనిచ్చునట్టి ప్రశంసించు ప్రజల ప్రేమను పొందుచు అంటే ఏమిటంటే, ఈ రాజు పరిపాలించాల్సిన విధానం ఇందులో చెప్తూ వేద మంత్రాల లక్షణం చెప్తున్నాడు, చక్కగా ప్రజాపాలన చేయవలను. సో ప్రజల విషయము, రాజుల విషయము, సైన్యాల విషయము, టెక్నాలజీ విషయము, యజ్ఞం విషయము, ఉత్తమ గుణాల ధారణ విషయము, చెడు గుణాలను త్యాగ విషయము, ఇలాంటివన్నీ కూడా ఆ విషయాలు వేద మంత్రానికి ఒక చిహ్నం అన్నమాట. సో ఏదో ఒక భజన కార్యక్రమం ఉండదు అందులో. సో దానిలో ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నేను ఒక్క మంత్రమే తీసా, అనేక మంత్రాలు మంత్రాల గురించి ఉందన్నమాట. సో ఆ మంత్రాల గుణాలన్నింటినీ అందులోంచి తీస్తే కనుక మనకు సంపూర్ణంగా వేద మంత్రాల యొక్క లక్షణం తెలుస్తుంది.
అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అలా తెలుసుకునే వాళ్ళు ఋషులు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి మంత్రాలని మనకి ఇచ్చారు. సో వాటిని మనము ఋగ్వేద యజుర్వేద అథర్వణ వేద సామవేద కింద విడగొట్టుకొని మనం పెట్టుకున్నాం. వ్యాస మహర్షి మళ్ళీ వాటిని విడగొట్టి వాటిని శాఖల కింద తయారు చేస్తాడు చక్కగా, సో దట్ ఈజీగా అవుతుందని చెప్పి. అదంతా మంత్రాలు ఉంటాయి కదా శాఖలు చేయడానికి. సో ఆ మంత్రాలు ఉన్నవి మొట్టమొదటి ఉన్నాయి. వేదవ్యాసుడు మంత్రాలు ఇవ్వలేదు, ఆయన ఉన్న మంత్రాలకి, ఉన్న నాలుగు చతుర్వేదాలకి ఆయన ఏం చేశాడంటే శాఖల కింద మార్చాడు. ఇది సో ఇది పరిస్థితి. ఇదండి మంత్రాల లక్షణం. ఇట్లా మంత్రాల్లోనే మంత్రాల లక్షణాలు ఇచ్చేశారు. సో అనేక మంత్రాలు ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ మంత్రాలు ఉన్నాయి, దాని నుంచి మనం తెలుసుకుంటే అన్ని లక్షణాలు బయటకు వస్తాయన్నమాట. ఇది ఇక రెండోది మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే విజయం సాధించడానికి ఏమైనా మంత్రాలు ఉన్నాయా? మీరు శర్మ గారు ఈ ప్రశ్న అడిగారు, చాలా బాగుంది, ఉన్నాయి, లేవని అంటలేదు. కానీ అడిగే ముందు మీరు కూడా కొద్దిగా ఆలోచించాల్సింది. ఇప్పుడు రాముడు యుద్ధం చేశాడు రావణాసుడు, విజయానికి ఏదైనా మంత్రం చదివాడా? అంటే ఆయన అంతకుముందు శివుడు పూజ చేశాడు అది ఇదని ఏవో చెప్తారు. సో చెప్పి ఆయనకి అది ఆదిత్య హృదయం చదివాడు అని అంటారు. ఇలాంటివన్నీ చదివాడు రాముడు. ఎందుకంటే ఆదిత్య హృదయాన్ని గొప్పగా చేయడం కోసం మీరు రాముడు చదివాడని చెప్పేసి ఒక పని అయిపోతుంది. సో అలా చెప్తాము. అలానే కాకుండా కృష్ణుడు మరి విజయం సాధించడానికి జరాసంధుడితో యుద్ధం చేసినప్పుడు 18 సార్లు గెలిచాడు కృష్ణుడు, పారిపోమని చెప్పాడు జరాసంధుడు. అలా 18 సార్లు చేసినా కానీ ఆయన మళ్ళీ 19 సార్లు వస్తాడని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి మాయమైపోయి ద్వారకకి వెళ్ళిపోయారు కృష్ణుడు. సో ఇవన్నీ మరి మహాభారత యుద్ధంలో అర్జునుడు, ధర్మరాజు, మరి దుర్యోధనుడు, కృష్ణుడు, మన ఏమంటారు కర్ణుడు, వీళ్ళందరూ కూడా మరి ఈ మంత్రం చదివేసుకుంటే అయిపోయేది కదా. ఆలోచించండి, విజయం కోసం వాళ్ళు చదవచ్చు, వీళ్ళు చదవచ్చు, కానీ విజయం కోసం మంత్రం చదవటం కాకుండా దాన్ని ఆచరణలో పెట్టాలి అని తెలుస్తుంది. ఎవరు ఆచరణలో పెడతారో వాళ్ళకే విజయం వస్తుంది. ఇది లక్షణం అనమాట. ఇది తెలుసుకోకుండా మనం ఏం చేస్తాం, మంత్రం ఒకటే ఉంటే సరిపోతుందా అనుకుంటాం. విజయం వస్తే ఎట్లా వస్తుంది విజయం అంటే ఈ మంత్రాలు చదివితే వస్తుందని, మంత్రాలు చదవటం కాదు దాన్ని ఆచరణలో పెట్టాలి, అప్పుడే విజయం వస్తుంది అనమాట. ఏదన్నా సరే ప్రయత్నంతో కృషితో సాధిస్తూ మంత్రాన్ని జపించడం మూలంగా మీకు దోవ ఈజీగా కనిపిస్తుంది అనమాట. సో ఒక మంత్రం మీకు చెప్తాను, ఈ మంత్రం చదవండి. ఈ మంత్రాన్ని ప్రతిసారి ప్రతి వీడియోలో నేను చెప్తాను, ఇది నిజంగా అతి శ్రేష్టమైన మంత్రంగా కనిపించింది నాకు, దాన్ని నేను ఎప్పుడు ప్రోత్సహిస్తాను. ఓం తేజో అసి తేజోమై దేహి, వీర్యమసి వీర్యం మై దేహి, బలమసి బలం మై దేహి, ఓజో అస్యోజో మై దేహి, మన్యురసి మన్యుం మై దేహి, సహోసి సహో మై దేహి. ఈ మంత్రము 6 గుణాలు చూడండి. తేజో అసి తేజో మై దేహి అంటే హే పరమాత్మ నువ్వు అనంత జ్ఞానయుక్తుడివి, నన్ను కూడా అలానే చెయ్యి. వీర్యమసి వీర్యం మై దేహి నువ్వు అనంత పరాక్రమవంతుడివి, నన్ను కూడా అలానే చెయ్యి. బలమసి బలం మై దేహి నువ్వు అనంత బలయుక్తుడివి, నన్ను కూడా అలానే చెయ్యి. ఓజోస్యోజో మై దేహి, ఓజస్సు అంటే ఒక పనిని సాధించే గుణం అన్నమాట. సో అటువంటిది నాకు కూడా ఇవ్వు, నీకు అనంత సామర్థ్యం ఉంది, నాకు కూడా అటువంటి సామర్థ్యం ఇవ్వు అని కోరుకుంటాను. మన్యురసి మన్యుం మై దేహి, మన్యువు అంటే ఏంటంటే చెడుని చూసి ఆ చెడుని శిక్షించడం మన్యువు అనమాట లక్షణం. అలా పరమాత్మను చెడుని ఎప్పుడు శిక్షిస్తాడు, అలానే నేను కూడా చెడు దుర్గుణాలకి వాటికి దూరంగా ఉండేటట్టుగా చూడు పరమాత్మని. సహోసి సహోమై దేహి నువ్వు భూమిని చంద్రుడు నక్షత్ర గ్రహాలన్నింటినీ సహనంతో భరిస్తావు, అలానే నేను కూడా నాకు వచ్చే కష్టాలు నష్టాలన్నింటినీ కూడా సహనంతో భరించే శక్తిని నాకు ఇవ్వు అని కోరుకు. ఈ 6 లక్షణాలు మీ దగ్గర ఉంటే మీరు విజయం సాధించి తీరుతారు. అది ఎప్పుడు ఏమిటి అన్నది మీ యొక్క కార్యాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. మీరు ఇప్పుడు సపోజ్ మీరు పక్కన ఒక దేశం దండయాత్ర చేద్దాం అనుకున్నారు, చేసి గెలుద్దాం అనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే. సో మీరంటే శర్మ గారు మీరు ఒక్కటి అనుకున్నారు, అనుకున్నప్పుడు మీకు అది సాధ్యమవుతుందా? అంటే మీరు సైన్యాన్ని కూడగట్టుకోవాలి, మీరు దానిలో నిష్ణాతులు అవ్వాలి, అనేకమైన అస్త్ర శస్త్రాలను చేకూర్చుకోవాలి, ఇదంతా సమయం పడుతుంది. అవన్నీ చేకూర్చుకుంటే మీకు విజయం సాధ్యమవుతుంది ఈ మంత్రం. సో అలా ఈ మంత్రాన్ని 6 లక్షణాలు ఉత్కృష్టమైనవి అన్నమాట. ఇది చదివితే మీకు సాధించలేనంటూ ఏమి ఉండదు. ప్రయత్నం చేసి చూడండి, నిష్టగా ప్రయత్నం చేయండి, ఆ డైరెక్షన్లో వెళ్ళండి.
ఓజో ఇప్పుడు మన తేజో తేజోమయ దేహి అన్నాం, అంటే పరమాత్మ అంత జ్ఞానవంతుడు నాకు జ్ఞానం ఇవ్వు అంటున్నాం. జ్ఞానం ఇవ్వు అన్నప్పుడు ఆ జ్ఞానాన్ని ఎక్కడో చోట మీరు సంపాదించిన ప్రయత్నం చేయకపోతే రాదు. బెల్లం తీయగా ఉంటుంది, బెల్లం తీయగా ఉంటుంది, బెల్లం తీయగా ఉంటుంది, ఎన్నిసార్లు అన్నా మీకు ఆ తీపి నేలకి రాదు. మీరు బెల్లాన్ని సర్చ్ చేసి పట్టుకొని తిని ఆ తీయగా ఉంటుందని కన్ఫామ్ చేసుకో. అలానే మీరు ఇక్కడ కూడా ప్రతిది ప్రయత్నంతో సాధించాలి. ఏవైతే కోరుకుంటున్నారో వాటికి మీరు ట్రై చేస్తే కదా వచ్చేది. సో అదనమాట. సో ఇది లక్షణం. మీ ప్రశ్నకు సమాధానం వచ్చాయనుకుంటాను. ఉంటారండి. ఓ